ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఈ శ్లోకం చాలా గొప్పది. దీంట్లో చాలా గొప్ప సందేశం ఉన్నది. మానవ జీవితానికి సంబంధించి చాలా విలువైన సందేశం ఉన్నది. ఈ శ్లోకం మన జీవితాలకి చాలా బాగా అన్వయిస్తుంది. ఏ అంశాల్లో మనం జీవితంలో పొరపాట్లు చేస్తూ ఉంటామో ఆ అంశాలను సరిదిద్దుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడే శ్లోకం. ఆత్మనా ఆత్మానం ఉద్ధరేత్. తనను తన స్వయం కృషి చేతనే ఉద్ధరించుకొనవలెను అని ఒక మాట. సాధారణంగా మనం ఏ రకంగా ఆలోచిస్తామంటే, డబ్బు వచ్చిందనుకోండి, ఎవడైనా డబ్బు ఇచ్చాడు అనుకోండి, తండ్రి ఆస్తి ఇచ్చాడు అనుకోండి, సపోజ్ నేను ఉద్ధరింపబడతాను అని వీడు అనుకుంటాడు. ఒకవేళ ఏ కారణం చేత నా తండ్రి తక్కువ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు డబ్బులాడతాడు. ఎందుకని, తండ్రి ఇచ్చిన ధనంతో నేను ఉద్ధరింపబడాలి కనుక ఎప్పుడైతే అది తగ్గిపోయిందో నా ఉద్ధరింపబడడానికి ఆటంకం కలిగింది కనుక తండ్రి మీద కోపాన్ని చేస్తాడు. కానీ చిత్రం ఏంటంటే, సపోజ్ తండ్రి పెద్ద మూట ఇచ్చినా వీడు ఉద్ధరింపబడతాడు అనే నిశ్చయం ఏమీ లేదు. కాబట్టి ఎవళ్ళో ఇచ్చే డబ్బుతోటి తాను ఉద్ధరింపబడతాను అని అనుకుంటూ ఉంటారు లోకంలో. ఆ బేసిస్ మీదే దెబ్బలాట్లు కోర్టు కేసులో నేను నడిపిస్తూ ఉంటాను. సో మనం ఎలా ఉండాలంటే, వాళ్ళు ఎందుకు మనకి ఇవ్వాలి, ఇచ్చినట్లయితే మంచిదే, సహజంగా వచ్చేది రానివ్వాలి తప్పేం కాదు. కానీ ఏ కారణం చేతనైనా మనకి ఇంకొకళ్ళ దగ్గర నుంచి రావాల్సిన ధనము, తల్లి తండ్రుల దగ్గర నుంచో లేకపోతే అత్తమామల దగ్గర నుంచో రావాల్సిన ధనం రాకపోతే మనకి ఉద్ధారమునకు లోటు వచ్చేసిందని అనుకోకూడదు. మనకి ఉన్న దాంట్లో మనకి లోటు లేదు, మనం హ్యాపీగా ఉన్నాము, వాళ్ళు ఇస్తారా మాంటారా అన్నది వాళ్ళ అంశము. కాబట్టి మన ఉద్ధారము బయట పెట్టుకోకూడదు, మన ఉద్ధారాన్ని మన యందే కనుక్కోవాలి, ఆవిష్కరించుకోవాలి. నా ఉద్ధారము బయట ఉన్నది అని అనుకోకూడదు, నా ఉద్ధారము నా యందే ఉన్నది అని తెలుసుకోవాలి. అలాగే ఇంకో సందర్భంలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు ఇప్పుడు విద్యార్థి ఉన్నాడు, పరీక్ష పాస్ అవ్వాలి. పరీక్ష పాస్ అవ్వాలంటే నేను చూశాను విద్యార్థిని, ఆ విద్యార్థి ప్రార్థన చేస్తున్నాడు దేవుణ్ణి, బాబాని ప్రార్థిస్తున్నాడు, షిరిడి బాబాని ప్రార్థిస్తున్నాడు. ఏమని, రేపు తెల్లారితే బోటనీ పరీక్ష, నేను ఏమీ చదవలేదు, ఎడదంతా కూడా బలాదూరు తిరిగినాను, నాకు పరీక్ష నేను చదవలేకపోయాను, ఇంకా నేను ప్రిపరేషన్ అవ్వలేదు, ఓ బాబా నీవు కనుక పరీక్షను వాయిదా వేసినట్లయితే, 10 రోజులు వాయిదా వేయించినట్లయితే, ఎందుకంటే పరీక్షలు వాయిదా పడుతూనే ఉంటాయి, ఎవరో స్ట్రైక్ చేశారనో లేకపోతే ఏదో అయిందనో లేదా వర్షాలు పడ్డాయనో లేదా ఎండలు కాసేయనో ఏదో దానికి పరీక్షలు లేకపోతే ఎక్కడో లీక్ అయిందనో ఏదో పేరుతోటి పరీక్షలు వాయిదా పడేవి దొరుకునాయి. ఇప్పుడు కొంచెం తగ్గినట్టుంది వాయిదా పడ్డం, ఒకప్పుడు తెగ వాయిదా పడిపోతుంది, ఎప్పుడవుతాయో తెలియదు దిక్కుమాలి పరీక్షలు, అలా ఉండేది. కాబట్టి బాబా నన్ను ఉద్ధరించాలి, బాబా ఉద్ధరించాలి. ఎలా ఉద్ధరించాలి, పరీక్ష వాయిదా పడి ఇట్లా చేసి బాబా ఉద్ధరించాలి అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. సో నేను ఊరికే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను, మనం కూడా అలాగే ఉంటాం. అనేక పరీక్ష కాకపోవచ్చు, మరొకటి అవ్వచ్చు, మనం అంతకంటే పెద్ద తెలివితేటలుగా ఏమీ ఉండం. కాబట్టి మనం ఏమనుకుంటామంటే, దేవునికి నేను పూజ చేశాను కదా, ఇంక ఇప్పుడు దేవుడు నన్ను ఉద్ధరించాలి అని అనుకుంటాం. అలాగే దేవుడు ఎందుకు ఉద్ధరిస్తాడు? దేవుడు ఏం చేస్తాడంటే, పూజ చేసినట్లయితే మీకు మనోధైర్యాన్ని మంచి బుద్ధిని ఇస్తాడు, అల్టిమేట్గా మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాల్సి ఉంటుంది. దేవుడి విషయంలో కూడా అంతే. ఒక వాక్యం ఒకటి ఉంది సంస్కృతంలో, శ్లోకం నాకు గుర్తు రావట్లేదు. దేవతలకి దేవుడికి వీడి మీద దయ కలిగిందనుకోండి, కలిగితే ఆయన వీడి దగ్గరికి వచ్చేసి మూటలు పట్టుకొచ్చి వీడి ఇంట్లో పారేసిపోవడం, అలా చేయడం ఇంకే కథల్లో అలా చేస్తారు. కథల్లో ఏం చేస్తారంటే, దేవుడు ఏదో వేషం వేసుకుని వచ్చి వీడింట్లో పెద్ద పెద్ద మూటలు డబ్బు మూటలు విసిరేసి వెళ్ళిపోతాడు, అలా కథల్లో చేస్తారు. కానీ శాస్త్రానికి కథలకి చాలా తేడా ఉంది. స్టోరీస్ అండ్ స్టోరీస్ అని కథలు చక్కగా విని ఎంజాయ్ చేయాలి, కానీ వాటిని అక్షరశ తీసుకోకూడదు, అంటే లిటరల్గా తీసుకోకూడదు.
కాబట్టి శాస్త్రంలో ఏం చెప్పారంటే నాకు ఆ శ్లోకం గుర్తురావట్లేదు. అక్కడ ఏమని చెప్తారంటే, దేవుడికి వీడి ఎందు అనుగ్రహం కలిగితే, వీడికి నిజంగా పుణ్య విశేషం ఉండి దేవుడికి అనుగ్రహం కలిగితే దేవుడు ఏం చేస్తాడంటే వీడికి సద్బుద్ధిని ఇస్తాడు, అప్పుడు వీడు ఉద్ధరింపబడతాడు. అంతే, దేవుడికి వీడి మీద కోపం వచ్చింది అనుకోండి, సపోజ్ వీడు చేసిన వీడు పాపం చేసి ఉండాలి, అప్పుడే కోపం వస్తుంది, లేకపోతే ఎందుకు కోపం వస్తుంది? తీరు కూర్చుని దేవుడు ఒకడి మీద ప్రేమని ఇంకొకళ్ళ మీద కోపాన్ని చూపిస్తే అది దేవుడికి కూడా పక్షపాత బుద్ధి అవి ఉన్నట్లు అవుతుంది, అది ఈశ్వరత్వానికి భంగం, ఈశ్వరుడు అలా ఉండడు. కాబట్టి ఈశ్వరుడికి వీడి మీద కోపం కలిగిందంటే ఎందుకు కలుగుతుంది? సో వీడు చేసిన పాపకర్మ చేతనం పాప ఫలాన్ని ఇస్తాడు, దాన్ని బట్టి ఈశ్వరుడు కోపం వచ్చింది అని వీడు ఊహిస్తాడు. ఈశ్వరుడు కోపమేం రాదు, ఈశ్వరుడు కోపం వస్తే మీకు మనకేనో ఈశ్వరుడికి తేడా ఉంది, ఏమీ తేడా లేదు, ఆయన కోపమేం రాదు. ఇటు వచ్చి వీడు చేసిన కర్మకి తగిన ఫలాన్ని వీడికి ఇస్తాడు. అంతే, ఇప్పుడు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళారనుకోండి ఇద్దరు మిత్రులు, ఒకళ్ళ ఒక చేతిలో పోస్ట్ మాస్టరు 100 రూపాయలు మనీ ఆర్డర్ కాగితం పెట్టి సంతకం తీసుకుని 100 రూపాయలు చేతిలో పెట్టారనుకోండి, ఇంకొకటి చేతికి ఉత్తరం ఇచ్చి ఈ ఉత్తరం డ్యూతో వచ్చింది, రూపాయి కట్టి 5 రూపాయలు కట్టి ఉత్తరం తీసుకో అని వీడి జేబులో ఉన్న 5 రూపాయలు తీసుకుని ఆ డ్యూ ఉత్తరం అంటగట్టాడు అనుకోండి, ఓ పెళ్లి శుభలేఖ ఏదో అంటగట్టాడు అనుకోండి, అప్పుడు వీడు ఏమంటాడు, మా పోస్ట్ మాస్టర్కి ఈయన ఎందు ప్రీతి నా ఎందు ద్వేషము అంటే కరెక్ట్ అవుతుందా? అవదు, ఈశ్వరుడు పోస్ట్ మాస్టర్ లాంటి వాడు. కాబట్టి వీడికి దుఃఖాన్ని, వీడు చేసిన పాపకర్మకి ఫలితంగా దుఃఖాన్ని ఇవ్వాల్సి వస్తే ఆయన వచ్చేసి ఒక కత్తో పట్టుకొచ్చేసి వీడిని మొత్తేసి వెళ్ళిపోడు, అలా చేయడు. ఏం చేస్తాడంటే వీడి బుద్ధిలో ఒక దుష్ట సంకల్పాన్ని క్రియేట్ చేస్తాడు, దాంతో వీడి గొయ్యి వీడే తవ్వుకుంటాడు. కాబట్టి మనం ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి. ఈశ్వరుడు కూడా ఎప్పుడు సహాయం చేస్తాడంటే ఎవడైతే తనను తాను ఉద్ధరించుకునే ప్రయత్నం చేస్తున్నాడో వాడికే ఈశ్వరుడు సహాయపడతాడు. దీనికి ఒక రూల్ ఒకటి ఉన్నది. ఇప్పుడు ఒకడు నీళ్లలో పడి గిలగిల్లాడుతున్నాడు అనుకోండి, మునిగిపోతే భయంతో, అప్పుడు పైవాడు వాడికి సహాయం చేయొచ్చు. ఎప్పుడు వాడు తేలే ప్రయత్నం చేస్తే పైవాడు వాడికి సహాయం చేయొచ్చు. వాడు తేలే ప్రయత్నం చేయకుండగా ఈ పై సహాయం చేయడానికి వచ్చిన వాడిని కూడా కిందకి లాగేసే పరిస్థితిలో కనుక వాడు ఉంటే వాడు చచ్చిపోవడం మాట అలజబెట్టి ఈ సహాయానికి వెళ్ళినవాడు కూడా చచ్చిపోతాడు. అలాంటి సందర్భాలు అనేకం జరిగాయి. వాడు కొంచెం భయం తగ్గించుకుని ఒక్క పిసరు చేతులు కాళ్ళు అలలాడించి నీటిలోంచి పైకి తేలుతాడు. అలా తేలిట్లా వాడు ప్రయత్నం చేస్తే వీడు వెళ్ళి ఒతోపు తోసి ఒక కొంత సపోర్ట్ ఇస్తే గట్టి మీద పడతాడు వచ్చి. అంచేతనే తనను తాను రక్షించుకోవటానికి ప్రయత్నం ఎవడు చేస్తాడో వాడికే మనం సహాయం చేయాలి. నేను ఏ రకమైన ప్రయత్నము చేయను, నువ్వే రక్షించు అన్నవాడికి మనం సహాయం చేయకూడదు, చేయలేము, చేయకూడదని కాదు చేయలేము. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఇంట్లో పిల్లలు కూడా మనం వాడు చదువుకుంటానని సహాయం చేయమన్నాడు అనుకోండి, మనం ఎటువంటి సహాయం చేయగలుగుతాం? వాడు తనకు తాను సహాయం చేసుకుంటూ సిద్ధపడితే మనం పైనుంచి సపోర్ట్ ఇవ్వగలం. వాడు ఏం చేయాలి, అన్ని పని క్లాసులకి శ్రద్ధగా అటెండ్ అవ్వటం, నోట్సులు రాసుకోవటం, ఇంటికి వచ్చి బలాదూరు తిరగడం మానేసి ఇంటికి వచ్చి కూర్చొని చక్కగా చదువుకోవడం, పరీక్షలు రాయడం, ఇంత మటుకు వాడు తనని తాను ఉద్ధరించుకునేందుకు వాడు శ్రద్ధగా సిద్ధంగా ఉంటే మనం వెళ్ళి పరీక్ష ఫీజు కట్టినా, వాడి హాస్టల్ ఫీజు కట్టినా, మనం ఏం సహాయం చేసినా అది విలువగా ఉంటుంది. కాబట్టి ఎవడైతే తనను తాను ఉద్ధరించుకోవడానికి సంసిద్ధంగా లేడో వాడిని దేవుడు రక్షించడు, రక్షించడు. ఇంకొకడు కూడా ఉపకారం చేసే స్వభావం కలవాడు కూడా వాడిని రక్షించడు, రక్షించలేడు. కాబట్టి తనను తాను ఉద్ధరించుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పండి, నేను మాట చెప్తాను, జ్వరం వచ్చిందనుకోండి, సపోజ్ జ్వరాలు వస్తూ ఉంటాయి, అప్పుడు వచ్చిన జ్వరం పోవడానికి 3 రోజులు 4 రోజులు టైం పడుతుంది. ఆ టైంలో ఈ జ్వరం వచ్చిన వాడిని ఎవరు ఉద్ధరిస్తారండి? ఎవళ్ళు ఉద్ధరిస్తారు? పైవాళ్ళు ఏం చేస్తారండి, నాకు నీరసంగా ఉందర్రా, ఒక కప్పు కాఫీ ఇవ్వండి అంటే తీసుకొచ్చేస్తారు, నాకు మందు తెచ్చిపెట్టండి అంటే తెచ్చిపెడతారు, డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. మొత్తానికి ధైర్యంతో ఆ జ్వరాన్ని ఎదుర్కొని ఓపిగ్గా లంఘనం చేసి తిండి తిప్పల మానే, లంఘనం పరమౌషధం, ముందు అసలు తిండి మానేస్తే అన్ని రోగాలు దారికి వస్తాయి. సో తిండి మానేసి శరీరానికి జ్వరం వచ్చినప్పుడు శ్రమ ఇవ్వకూడదు. మనకేమిటంటే పని చేసేయాలనేటువంటి ఆదుర్దతోటి
ఆ జ్వరాన్ని కూడా లెక్క చేయకుండా రోడ్డు మీద పడి పనులు చేస్తాం. దానివల్ల ఆ జ్వరం మరింత పెద్దదవుతుంది. జ్వరం వచ్చిందంటే అర్థం ఏమిటి? రెస్ట్ తీసుకో అని అర్థం. తిండి మానేయి. నాలుగు చేదుగా ఉందనుకోండి, దాని అర్థం ఏమిటి? తిండి మానేయమని అర్థం కాదు. సిగ్నల్ వచ్చిందా లేదా? జ్వరం వచ్చినప్పుడు నాలుగు చేదైపోతుంది. పరమేశ్వరుడు అలా పెట్టాడు సిస్టమ్స్ని. నాలుగు ఎందుకు చేదవుతుందంటే, వీడు కనుక ఆ టైంలో తింటే కృష్ణార్పణం అయిపోతాడు, ఆ రోగం తగ్గదు. అందుకోసం వీడు ఆ టైంలో తినకూడదు. వీడంతటి వీడికి బుద్ధి కలిగి తినడం మానేస్తాడా? వీడు నాలుగు మామూలుగానే ఉందనుకోండి, తినడం మానేడు, తింటూనే ఉంటాడు. కాబట్టి నాలుగు చేదైపోయి తినాలనే ఉత్సాహం లేకుండా అయిపోతే అప్పుడు మానేస్తాడు వీడు. అప్పుడు దేహము ఆ జ్వరాన్ని ఫైట్ చేస్తుంది. ఆ బ్యాక్టీరియా మీద దేహం దండయాత్ర చేసి ఆ బ్యాక్టీరియాని తరిమి కొట్టుకుంది. దానికి మూడు రోజులు టైం పడుతుంది. ఈ మూడు రోజులు వీడు మార్కెట్ అని బిజీ అని ఇదని అదని చేయకూడదు. మూడు రోజులు వీడు ఏం చేయాలి? మంచం మీద అలా విశ్రాంతిగా పడుకోవాలి. పడుకుని దేహానికి ఒక ఛాన్స్ ఇవ్వాలి. మనం బాడీ యుద్ధం చేస్తుంది, మనం బాడీని సపోర్ట్ చేయాలి. ఇలా విశ్రాంతి తీసుకుని తిండి మానేసి పడుకుని ఉంటే రోగం తగ్గిపోతుంది. దీన్ని లంకణం పరమౌషధం అంటారు, ఆయుర్వేద సిద్ధాంతం. ఇది ఈనాటికి కూడా చక్కగా వర్తిస్తుంది. మీరు ఆయుర్వేదం ముందే వాడక్కర్లేదు, అల్లోపతే వాడచ్చు, ఒక ట్యాబ్లెట్లో వేసుకోవచ్చు, తప్పేం కాదు. కానీ లంకణం పరమౌషధం అనే మాత్రం మర్చిపోకండి. ముందు తిండి కట్టుబడి చేసేసి అలాగ పడిపోయి ఉండడం అంతే. తిండి మానేయడం, రామనామాన్నో దేన్నో జపిస్తూ అలాగ సంకల్పాలన్నింటినీ త్యాగం చేసేసి, కానీ ఇదొక పరిస్థితి వచ్చింది, దీన్ని మనం ఎదుర్కొందాము అనే ధైర్యంతో అలా ఉంటే, ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు సహాయం చేస్తారు, దేవుడు సహాయం చేస్తాడు, ప్రకృతి సహాయం చేస్తుంది, రెండు రోజులు మూడు రోజులు ఎప్పటికీ మళ్ళీ విడతారు, కాళ్ళ విడతాను నిలబడతాడు. దీన్ని ఈ ఉద్ధరేదాత్మనాత్మానం, తనను తానే ఉద్ధరించుకోనవలేను అనే విషయాన్ని స్వామి రామతీర్థములైన మహాత్ములు చాలా గొప్ప సూత్రంగా చెప్పారు. స్వామి రామతీర్థ జీవితంలో విజయం చెందాలి అంటే ఆరు సూత్రాలు ఉన్నాయి అని చెప్పాడు. అని ఆరు సూత్రాలు కింద చెప్పారు. దాంట్లో ఆరు సూత్రాలలో ఆ వరసలో దీన్ని ఐదో సూత్రంగా చెప్పాడు ఆయన. ఇంగ్లీష్లో చెప్పాడు సెల్ఫ్ రిలయన్స్ అని. అంటే తన ఉద్ధారము తనే చూచుకుంట. ఇది జీవితంలో విజయాన్ని సాధించేటువంటి ఉపాయం. మనం ఎప్పుడూ కూడా మన ఉద్ధారాన్ని మనం చూసుకోవాలి. ఎదరవాళ్ళని కూడా మనం సహాయం చేయగలుగుతాం. ఎప్పుడు వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకోవడానికి సంసిద్ధంగా ఉన్న పక్షంలో ఉంది ఈ ప్రిన్సిపల్. సెల్ఫ్ రిలయన్స్ అని అంటారు. దీని మీద ఒక చిన్న దృష్టాంతం చెప్తారు. ప్రకృతిలో ఉన్న దృష్టాంతమే. అడవి దృష్టాంతం తీసుకుంటే అడవిలో ఏనుగులు ఉంటాయి. ఏనుగుకి గ్రీకు దేశస్థులు అలెగ్జాండర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ గ్రీకు సైనికులు ఏనుగులు ఇక్కడే ఉండే ఏనుగులు ఉండేవి. ఇక్కడ అక్కడ గ్రీకు దేశంలో ఏనుగులు అవే ఉండవు. అలాగే ఈ మధ్యలో ఉన్నటువంటి ఎడారి ప్రాంతం అరేబియాలోనూ ఏనుగులు ఉండవు. ఒంటెలు ఉంటాయి కానీ ఏనుగులు ఉండవు. గుర్రాలు ఉంటాయి, ఒంటెలు ఉంటాయి, ఏనుగులు కనపడవు. వాళ్ళు ఇండియాకు వస్తే వీళ్ళకి ఏనుగులు కనపడ్డాయి. వాళ్ళు ఏనుగులను చూసి ఆశ్చర్యపోయి ఇది ఎక్కడ జంతువురా ఇది అని దానికి ఒక పేరు పెట్టారు. కదలాడే పర్వత శిఖరము అని పేరు పెట్టారు. మూవింగ్ మౌంటైన్స్ అని పేరు పెట్టారు. అది ఏనుగు. ఏనుగుకి ఎదురుకుండా కనుక అది కనుక ధైర్యం తెచ్చుకుని తన రక్షణ తానే చూసుకోవాలి అనే ఆ పిరికితనాన్ని వదిలిపెట్టి ధైర్యం కనుక చేసి అది తన తాను రక్షించుకోగలుగుతాను నేను అని అనుకుంటే, ఒక సింహం కాదండి 5-10 సింహాలు దాని మీదకి దండయాత్ర చేసినా నుజ్జు నుజ్జు అంటారు. నుగ్గు నుగ్గు అయిపోతాయి, పిండి అయిపోతే తప్పిస్తే ఏనుగు నేను చేయలేము. ఎందుకంటే ఏనుగుకున్న బలం సింహానికున్న బలానికి 10 రెట్లు ఉంటుంది. గజబలం అంటారు, 10 రెట్లు బలం ఉంటుంది. అయితే ఏనుగు ఏం చేస్తుందంటే అది ఒంటరిగా ఉండదు. ఎప్పుడు సింహం ఒంటరిగా ఉంటుంది. సింహ స్వయమేవ మృగేంద్రత, ఒంటరిగా ఉంటుంది. గుహ ఉంటుంది, ఆ గుహలో ఒక్కటే సింహం ఉంటుంది, రెండు సింహాలు ఉంటాయి ఒంటరి. తర్వాత ఏ సింహానికి పట్టాభిషేకం వెళ్ళు చేయరు. నువ్వు పట్టాభిషేకం చేసి ఈ మృగాలన్నిటికీ రాజు నువ్వు, మృగరాజువి నువ్వు అని పట్టాభిషేకం చేసి కిరీటం ఎవరు పెట్టరు. సింహం తానే మృగరాజుగా యాక్ట్స్ లైక్ ఏ కింగ్ అనమాట, కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్. అడవికి రాజు అన్నట్టుగా ప్రవర్తిస్తుంది. దాంతో అమ్మో అని అన్ని జంతువులు కూడా దానికి జోహార్లు చేస్తాయి. ఈ ఏనుగుకి బలం అయితే 10 రెట్లు ఉంది, కానీ మనస్సులో పిరికి, తన రక్షణ తానే చూసుకోవాలి అనే తెలివితేటలు దానికి ఉండవు. బలం ఉంది, తన రక్షణ తాను చేసుకోగలదు. అంచేతైన ఏనుగులు ఏం చేస్తాయో తెలిసిన 10 కలిపి గుంపుగా ఉంటాయి. ఈ గుంపు సైకాలజీ ఎందుకంటే
ఇప్పుడు భయం వేసింది అనుకోండి, సపోజ్ మీకు ఎక్కడైనా భయం వేసింది అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు, ఆ దారం పూట వెళ్తున్న వాళ్ళతో 10 మందిలో కలిసిపోయి వాళ్ళ మధ్యలో వెళ్ళిపోతారు. ఏదో దెయ్యం భయం ఏదో వేస్తే ఆ గుంపులో ఉంటే కొంత ధైర్యంగా ఉంటుందని అర్థం. సో ఆ విధంగా ఏనుగు సైకాలజీ ఎలా ఉంటుందంటే అది గ్రూప్ కింద ఉంటుంది. రాత్రి 10:00 to 11:00 పడుకునే టైంలో అవి కూడా పడుకుంటాయి. అవి పడుకునేప్పుడు ఏనుగులు ఏం చేస్తాయంటే సింహం అటాక్ చేయకుండా ఉండ, వాటికి భయమే, సింహం అటాక్ చేస్తుందేమో అని భయమే, ఇంత బలం కూడా వేస్ట్ ఆ భయం కారణంగా. అవి ఏం చేస్తాయంటే సెంట్రీని పెడతాయి. అంటే ఆ ఏనుగుల్లో ఒకదాన్ని ఎన్నుకుంటాయి. వాటికి కూడా ఒక భాష ఉంటుంది, ఒక సోషల్ లైఫ్ ఉంటుంది. భగవంతుని సృష్టి చాలా గొప్పది. ఒక ఏనుగు ఈ రాత్రికి కాపలా ఈ ఏనుగు, ఆ ఏనుగు తెలివిగా ఉంటుంది, అన్ని చూస్తూ ఉంటుంది, మిగతా ఏనుగులు పడుతుంది తిరుగుతాయి. మొన్నటి రాత్రి ఇంకో కాపలా ఏనుగు, అలా మార్చుకుని గ్రూప్ కింద ఉండి ఇంత కష్టపడి ఇంత భయపడుతూ జీవించి ఆఖరికి సింహం చేతిలో చచ్చిపోతుంది ఏనుగు. చూసారా దాని ప్రారంభంలో ఉంది. తర్వాత ఏనుగు సింహానికి ఏనుగుకి ఇంకో పెద్ద దుర్లక్షణం ఏమిటంటే, పెద్ద దురదృష్టం ఏమిటంటే దానికి కళ వస్తుంది. ఆ కళలో సింహం కనపడుతుంది. కనపడితే భయపడిపోయి చచ్చిపోతుంది. దీన్ని సింహస్వప్నము అని అంటాం. విన్నారా మీరు ఆ మాట, సింహస్వప్నము అని? ఏనుగుకి కనుక కళ వచ్చి ఆ కళలో సింహం కనపడితే ఇది గింజుకుని ఆ భయానికి గుండె ఆగి చచ్చిపోతుంది. అంటే తనను తానే ఉద్ధరించుకోవాలనేటువంటి ఆ ఆత్మవిశ్వాసము లేకపోవడం చేత 10 రెట్లు బలం ఉన్న ఏనుగు ఎందుకు పనికిరాందిగా ఉంది, 10 రెట్లు తక్కువ బలం ఉన్న సింహము మృగేంద్రమైనది. ఇది సెల్ఫ్ రిలయన్స్ అనే ప్రిన్సిపల్ కింద స్వామి రామతీర్థ ప్రవచించినారు. సో ఉద్ధరేది ఆత్మనాత్మాని అదే ఒక లెవెల్. ఇప్పుడు ఎన్ని లెవెల్స్లో మనం అనుకుంటున్నామో చూడండి, ఇంకో లెవెల్ ఉంది. ఆ లెవెల్ ఏమిటంటే గురువుపై ఎటువంటి ఆధారమును కలిగి ఉండాలి, అదొక పాయింట్. ఇది చాలామంది దీని విషయంలో పొరపాటు చేస్తూ ఉంటారు. నేను ఈవేళ పొద్దున్న ఎందుకనో ఎక్కడో ఉండి ఈ సప్తగిరి అనే ఛానల్ చూశాను. దాంట్లో ప్రేమ్ సిద్ధార్థ అనే ఆయన ఎవరో ఇంటర్వ్యూ చేశారు, ఒక లేడీ ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో ఏవో ప్రశ్నలు అడిగితే ఆయన చెప్పారు, బాగా చెప్పారు. ఆయన చెప్పింది నాకు నచ్చింది. భగవద్గీత గురించే చెప్పారు, చక్కగా అర్థం చేసుకుని చెప్పారు, మంచిగా చెప్పారు. సాధారణంగా భగవద్గీత గురించి పర్ఫెక్ట్గా చెప్పేవాళ్ళు మీకు చాలా అరుదుగా కనపడతారు. ఏవో ఉపన్యాసాలు, కథలు, స్టోరీస్ అండ్ స్టోరీస్ అని కథలు చెప్పేవాళ్ళు కనపడతారు, కానీ ఎంటర్టైన్మెంట్ వ్యవహారం, వినోద కార్యక్రమంలాగా అని తత్వాన్ని చెప్పేవాడు ఎప్పుడూ అరుదే. ఆయన చెప్పిన తత్వం సరళమైనది, తేలికైనది అయినప్పటికీ కరెక్ట్గా చెప్పారు, గీతలో ఉన్న విషయాన్ని చెప్పారు. ఆ చెప్తున్న సందర్భంలో ఆవిడ ఆయన ప్రశ్న అడిగారు. ఆవిడ ఏమని అడిగారంటే నేను చాలా సంతోషించినాము, ఈమె చాలా తెలివైన ప్రశ్న అడిగారు. ఆవిడ ఏమని అడిగారంటే, ఈ రోజుల్లో గాడ్మెన్ అంటే గురువులు, అధ్యాత్మ గురువులు అనేవాళ్ళు ఉంటారు, వాళ్ళ చుట్టూ భక్తులు తిరుగుతూ ఉంటారు, ఈ గురువే మా జీవితాలను ఉద్ధరిస్తాడని, ఆ గురువుకు సేవ చేసేసి ఆయన కొంత ధనాన్ని మనం సమర్పించేస్తే మనం ఉద్ధరింపబడిపోతామని చాలామంది అలా అనుకుని ఆ గురువులు వెంట తిరుగుతూ ఉంటారు, దానికి గురు శుశ్రూష అని పేరు పెడతారు. దీని మీద మీ అభిప్రాయం ఏమిటి అని అడిగింది ఆవిడ. చాలా తెలివైన ప్రశ్న. నేను వెంటనే నేను ఎల్ల టైం వెళ్ళిపోదాం అనుకున్నాను. అక్కడి నుంచి ఎక్కడికి ఇంక వెళ్దాం అనుకునే అబ్బాయి కాదు కాదు, ఈయన అసలు ఏం చెప్తారో విందామని నేను ఆగి ఆయన చెప్పింది విన్నాను. బాగా చెప్పారనిపించింది. ఆయన ఏమని కుర్రాడైనా వయస్సులో బాగా చెప్పారు. బలాదపి సుభాషితం, చిన్నపిల్లవాడు చెప్పినా మంచి మాట చెప్పినప్పుడు మనం స్వీకరించాలి, ఆశీర్వదించాలి కూడా. ఎనీవే ఆయన ఏమని చెప్పారంటే, అసలు గురు శుశ్రూ, ఆయన చెప్పింది నాకు నచ్చింది, గురు శుశ్రూష అనే పదాన్నే మానవ జనులు సరిగ్గా అర్థం చేసుకోలేదు అని చెప్పారు. కరెక్టే, అది నేను అనేవాడిని, నేను అనేవాడిని అలాగా. ఆ తర్వాత దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, బాగా ఇచ్చాడు ఆయన ఎక్స్ప్లెనేషన్. ఆయన ఏమన్నాడంటే, అంటే నేను ఆయన చెప్పింది ఆయన పేరు చెప్పకుండా చెప్పేస్తే అది ధర్మం కాదు కదా, అందుగురించి ఆయన చెప్పింది ఆయన పేరు చెప్పి మీకు చెప్తున్నాను నేను. ఎనీవే మీలో ఎవరైనా కొంతమంది వినుండొచ్చు కూడా. ఆయన ఏమన్నారంటే, ఈ శుశ్రూష అనే పదం ఉన్నది, దాని అర్థం ఏంటంటే శ్రోతుం ఇచ్చా శుశ్రూష. ఆ మాట కూడా ఆయన కరెక్ట్గా చెప్పారు. సంస్కృతం ఎంతవరకు వచ్చో ఏమో కానీ ఈ మాట మాత్రం కరెక్ట్గా చెప్పారు. వినాలనే కోరిక, దానికి శుశ్రూష అని పేరు. దానికి ఎలాగంటే దాని పరిస్థితి, ఈ శిష్యుడు గురువు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మీ దగ్గర శాస్త్రాన్ని శ్రవణం చేయాలనుకుంటున్నాను, లేకపోతే వేదాన్ని మీరు చెప్పగా నేను వల్లించుకోవాలనుకుంటున్నాను, నన్ను మీరు అనుగ్రహించండి అని కోరతాడు. అంటే ఆయన అంటాడు, నాకు ఎక్కడ ఖాళీ,
పొద్దున్న లేస్తే బోల్డ్ని పనులు ఉంటాయి, కట్టెలు కొట్టుకోవాలి, అడవికో ఎక్కడికో వెళ్ళి కట్టెలు తెచ్చుకుని వంటకి అందివ్వకపోతే ఇల్లాలు ఏమి వంట ఏమి వండుతుంది, తర్వాత ఏవో బియ్యం ఏదో సంపాదించుకోవాలి, ఏదో బీదవాళ్ళుగా ఉంటారు వేద పండితులు వాళ్ళును. అలాంటి సందర్భం అనుకోండి గురువు గారు. సో తర్వాత నాకే ఈ ఈ మొక్కలు ఇంటికి నీళ్లు పోసుకోవాలి, ఈ గార్డెన్ ఉంటుంది చుట్టూ, ఒక గురుకులంలో ఉన్నారనుకోండి చుట్టూ గార్డెన్ ఉంటుంది మొక్కలు పెంచుతారు, ఆయనకి గురువుగారు నీళ్లు పోసుకుంటారు. ఒక గోవు ఉంటుంది ఆయనకి, ఆ గోవుకి కొంత సేవ చేసుకోవాలి, దానికి స్నానం చేయించాలి, దానికి గడ్డి పెట్టాలి, పాలు పితకాలి, దూడతో సహా మేపడానికి తీసుకెళ్ళాలి, ఇవి చేయాలి. కాబట్టి నాయన నాకు ఖాళీ లేదు అని అంట. అంటే అప్పుడు ఈ శిష్యుడు అంటాడు, అలా కదండి, మీ మొక్కలన్నింటికి నీళ్లు నేనే పోసేస్తాను, మీ గోవు సంగతి అంతా నేను చూసుకుంటాను ఈ వేళ నుంచిను, ఇంకా అడవికి వెళ్ళి కట్టెలు తీసుకొచ్చి అమ్మగారికి సరిగ్గా వంట టైంకి ఎండు కట్టెలను అందించే పూచి కూడా ఇంక ఈ వేళ నుంచి నాదే, ఈ మూడు పనులు నేను చేసేస్తాను. చేసేస్తే దానికి సేవ అని పేరు. ఈ మూడు పనులు నేను ఎప్పుడైతే చేసేస్తానో మీకు రోజుకు ఒక గంట టైం మిగులుతుంది, మీరు ఆ గంట టైం నాకు కేటాయించి నాకు విద్యను బోధించండి అని వీడు అడుగుతాడు. అడిగితే ఆయన సరే అని అంటారు. దీని పేరు గురు శుశ్రూష. శ్రోతుమిచ్చ చదువుకోవాలనే శ్రద్ధతోటి వెళ్ళినప్పుడు ఆయన మనకి చదువు చెప్పాలంటే ఆయన పనులన్నీ చేసుకుంటూ మనకి ఇంకా చదువు చెప్పడం అనే ఎక్స్ట్రా పని కూడా చేయడానికి టైం ఉండదు కనుక ఆయన పనులు కొన్ని మనం నెత్తి మీద వేసేసుకుంటే ఆయనకు ఆ టైం సేవ్ అవుతుంది, దాంతో చెప్పగలుగుతారు. దాని పేరు గురు శుశ్రూష. కానీ ఆధునిక కాలంలో ఇలా లేదు గురు శుశ్రూష. దీని నిజానికి ఆయన మాట అన్నాడు, ఈ గురు శుశ్రూష అనేది ఆధునిక కాలంలో ఈ గాడ్మెన్ అని అంటారు. ఇది ఒక ట్రాంక్విలైజర్ కింద తయారైంది. ట్రాంక్విలైజర్ అంటే ఏమిటి, మీకు బాగా అలజడి ఆందోళన కలిగిపోయింది అనుకోండి, మనస్సు నిండా అలజడి కలిగిపోయింది అనుకోండి, అలజడి కలిగిపోతే మీరు ట్యాబ్లెట్ వేసుకుంటే కొంత అలజడి తగ్గుతుంది. ఆ ట్యాబ్లెట్ వేసుకునే బదులు ఈ గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆయనకి దండం పెట్టి ఆయన చెప్పిన పూజ ఏదో చేసి ఆయనకు కొంత దక్షిణ ఇచ్చొస్తే అమ్మాయ్యా మన కష్టాలన్నీ కూడా ఈ గురువుగారు తీర్చేస్తారు, ఇంకా మనం హాయిగా విశ్రాంతిగా జీవించవచ్చు అని వీడు అనుకుంటాడు. ఇది కూడా పరాధీనత తప్పు. దీన్ని సైకలాజికల్ డిపెండెన్స్ అని అంటారు. అది తప్పు. అది ఇటువంటి శిష్యులు నాకు ఉండాలి అని గురువుగారు కోరుకుంటారు. ఎందుకంటే ఆయన కొంచెం పని అవుతూ ఉంటుంది, ఆయన కోరుకున్న ఆయన కొంత ధనం లభిస్తుంది, సేవా చేసి వాళ్ళు దొరుకుతారు, సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, కొంత ఫాలోయింగ్, వీళ్ళందరూ నా శిష్యులు అని చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది. దాంతో ఆయన కూడా ఈ శిష్యుల మీద మానసిక పరాధీనతని కలిగి ఉంటాడు. ఈ శిష్యులు నాకు ఉండాలి, వీళ్ళు నా దగ్గరికే రావాలి, ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అనేటువంటి ఒక ప్రెషర్లో ఆయన ఉంటారు. అది మానసిక పరాధీనత. ఈయన దగ్గరికి వెళ్తే ఈయనకి దండం పెట్టేసి, ఈయన ఆశీర్వచనం చేసేసి, ఈయనకి పాదపూజ చేసేసి, ఈయన మన ఇంట్లో అడుగు పెట్టేసి దక్షిణ తీసేసుకుని వెళ్ళిపోతే, లేకపోతే ఆయన ఏమో పువ్వో ఏదో మన నెత్తి మీద అక్షంతలు వేసేస్తే ఇంకేముంది చూసుకో మజా, ఇంకంతా బిజినెస్ అంతా 10% లాభం కాదు, 30% లాభం, 50% లాభం, మేము ఏ బిజినెస్ పెడితే అది బాగా పైకి వచ్చేస్తుంది అని అనుకుంటారు. ఇది పరాధీనత అయిపోతుంది, మానసిక పరాధీనత. ఇది గురువు వైపు నుంచి ఉంటుంది, శిష్యుడి వైపు నుంచి ఉంటుంది. ఇది తప్పు, ఇది ఉండరాదు. గురువుని ఒక ట్రాంక్విలైజర్గా వాడుకునే ప్రయత్నం శిష్యుడు చేయరాదు, శిష్యుడిని ఆ విధంగా ప్రోత్సహించటం గురువు చేయరాదు. కాబట్టి గురువు, యథార్థమైన గురువు ఎవరంటే, అయా మహాత్మా మీరు నన్ను ఉద్ధరించాలి అని శిష్యుడు గురువు దగ్గరికి వచ్చినప్పుడు, ఏమోయ్ నీ శ్రద్ధకి వినయానికి చాలా సంతోషం, నేను నిన్ను ఉద్ధరించలేను, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, ఆ విషయాన్ని నీకు నేను వివరించి చెప్తాను, ఎలా ఉద్ధరించుకోవాలో కూడా నీకు వివరించి చెప్తాను, కానీ ఉద్ధరించుకోవాల్సింది నిన్ను నువ్వే అని చెప్పినవాడు యథార్థమైన గురువు. శ్రీకృష్ణుడు అలా చెప్పాడు అర్జునుడికి. ఏమంటే శ్రీకృష్ణుడికి అర్జునుడికి ఎంత దోస్తీ, బావా భావమరుదులు కదా, పోనీ నేను నిన్ను ఉద్ధరిస్తాను లేవాయా బావా, నువ్వేం చింత చేయగానే అనొచ్చు కదా అనలేదు. పైగా ఏమంటాడు, నేను నిన్ను ఉద్ధరించనయో నీ ఉద్ధారం నువ్వే చూసుకో అని కూడా అంటున్నాడు. మొహమాటమైనా లేకుండా అలా చెప్పేస్తున్నాడు. ఈ రోజుల్లో బావమరిది కనుక బావకు అలా చెప్తే బావ కోపం కూడా వస్తుంది. మీ చెల్లెలకి చెప్తా నీ కాసుకో అని కూడా బెదిరించే అవకాశం. కాబట్టి గురువులు కూడా ఇటువంటి పరాధీనతని ప్రమోట్ చేయకూడదు, శిష్యులు పరాధీనతను కలిగి ఉండకూడదు. మీకు దీనికి ఒక రహస్యం చెప్తా.
ఎక్కడైతే గురువు గారు చెప్పే బోధ మీద ప్రేమ కలిగి ఉంటారో అక్కడ ఈ పరాధీనత ఉండదు. ఒకవేళ ఉన్నా తొలగిపోతుంది, కొద్ది కొద్దిగా ఆ బోధ యొక్క ప్రభావం చేత తొలగిపోతుంది. ఆ బోధకి, జ్ఞానానికి అన్ని దోషాలని కూడా సర్దుబాటు చేసేటువంటి శక్తి ఉంటుంది. ఎక్కడైతే బోధతో సంబంధం లేకుండా ఊరికే మనకు ఆయన ముహూర్తం పెడతారో, ఆశీర్వచనం చేస్తారో, మన బిజినెస్ని ఆశీర్వదిస్తే మన బిజినెస్ బాగా అభివృద్ధికి వస్తుంది అని ఈ రకమైన గురుత్వం ఒకరిని పెట్టుకుంటే అది అల్టిమేట్గా దానివల్ల కష్టాలే వస్తాయి, దానివల్ల లాభాలు ఉండవు. కష్టాలు ఎలాంటివి వస్తాయంటే రకరకాలు వస్తాయి. ఈ గురువుకి బోళ్ళంత ఇచ్చే మనకేం మిగలేదని వీడికి డౌట్ వస్తుంది 4-5 ఏళ్ల తర్వాత మనస్సులో ఒక రకమైన ఖేదభావం కలుగుతుంది. గురువు మీద వీడికి, వీడి మీద గురువుకి కూడా. ఒకప్పుడు వీడు మనకు ఎంతో అనుకూలంగా ఉండేది, మధ్యన రావడం మానేశాడు అని ఆయన ఫీల్ అవుతాడు. ఈ ఖేదభావం కలుగుతుంది. దానివల్ల ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ఛాన్స్ లేకుండా పోతుంది. ఇలాగ అనేక నష్టాలు కష్టాలు ఉంటాయి. ఒకప్పుడు ఇమోషనల్గా గురువు విషయంలో ఇమోషన్స్ వచ్చేసి చాలా కష్టపడిపోతారు. గురువుగారి దగ్గరికి వెళ్ళాను నేను, ఇంకా ఎవరో కొత్త కొత్తగా వచ్చిన శిష్యుల్ని చూస్తూ ఉండిపోయారు. కానీ నేను ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచి శిష్యులకం చేస్తూ ఈయనకి బోళంత సేవ చేశాను, ఇవాళ నా కేసు చూడలేరు ఈయన అని వీడు బాధపడిపోతే ఇంటికి వస్తుంది. అటువంటి పరాధీనత, మానసిక పరాధీనత చాలా చాలా తప్పు. మన గురువు మనల్ని ఉద్ధరించడు. గురువు తనను తాను ఉద్ధరించుకునే ఉపాయం చెప్తాడు. ఇప్పుడు ఈత నేర్చుకుంటూ వెళ్ళారనుకోండి, ఈత ఇన్స్ట్రక్టరు మిమ్మల్ని గట్టి మీద కూర్చేసి నీ బదులు నేనే ఈత ఇదేస్తాను, నువ్వేమో నాకు ఫీజు ఇచ్చేసి వెళ్ళిపోవని ఆయనే అరగంట సేపు ఇటు నుంచి ఇటు అటు నుంచి ఇటు ఇదేసి మీ దగ్గర ఫీజు తీసుకుని పంపించేశాడు అనుకోండి, మీరు కడుపులో చల్ల కదలకుండా కాస్తే కొంచెం టిఫిన్ అక్కడ టేబుల్ మీద పెట్టుకుని తింటూ ఆయన ఈత ఎత్తు ఉంటే చూసేసి మళ్ళీ ఫీజు ఇచ్చేసి లేచక్క వచ్చారనుకోండి, మీకు రేపు పొద్దున్న నీళ్ళలో పడ్డప్పుడు మీకు మళ్ళీ గురువుగారు వచ్చి ఆ ఈత నేర్పించే గురువుగారు వచ్చి ఆయన ఇది మిమ్మల్ని భుజం మీద వేసుకుని గట్టి మీద పారాయారు. ఆయన అక్కడ ఉన్నా కూడా చేయలేడు ఆ పని. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకునే సమయంలో మాత్రమే ఏ గజ ఈతగాడు కూడా మిమ్మల్ని గట్టి మీద పారేయగలరు. లేకపోతే వాడిని ముంచేస్తారన్నమాట. ఈత రాని వాళ్ళు, ఈత వచ్చిన వాళ్ళని కూడా ముంచేయగలుగుతారు. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా గురువుల భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, ఆయన చేసేటువంటి బోధని స్వీకరించాలి, సేవ కూడా చేయాలి, అన్నీ చేయాల్సిందే. కానీ మానసిక పరాధీనత మాత్రం పెట్టుకోరాదు. మనం ఫలానా వారి శిష్యులం, ఇంకా ఆయన మనల్ని ఉద్ధరించేస్తాడు, ఆయన ఫోటో ఒక లాకెట్లో పెట్టేసుకుని మేము నెలలో వేసేసుకున్నాం కాబట్టి ఇంక ఈ పైన మాకేమీ ఢోకా లేదు అనేటువంటి యాటిట్యూడ్ చాలా తప్పు. అది ఆత్మానం ఉద్ధరే అయిపోయింది. ఆ వాక్యం మీద నేను ఎన్ని కోణాల్లో చెప్పాలో అన్నీ చెప్పేశాను. ఇక తర్వాత వాక్యం, నాత్మానం అవసానయేత్. మనిషి తన వినాశాన్ని తానే కొని తెచ్చుకొనరాదు. ఎప్పుడో పనిచేయకూడదు. ఒక కుర్రాడు కాలేజీ విద్యార్థి సిగరెట్ తాగుతుంది. నేను అన్నాను, ఏ బాబు ఇలా వచ్చాడు, నువ్వేం చదువుతున్నావు? బీఎస్సీ ఫైనల్ చదువుతున్నావు. ఆయన, సిగరెట్ తాగుతున్నావురా? ఎంతకాలం నుంచి తాగుతున్నావు అంటే 2-3 సార్లు తాగుతున్నావు. చూడు, నువ్వు నిన్ను వినాశం వైపుకి కొనిపోతున్నావు. 2-3 సార్లు ప్రమాదమైన లేదు, పెద్ద నష్టమైన ఇది 10-15 సార్లు దాకా వెళ్తే ఇంకా తర్వాత దాన్ని బిగిని పెట్టాలంటే కూడా నువ్వు వదిలిపెట్టావు. అది నిన్ను పట్టుకుంటుంది. ఇప్పుడు మీరు సిగరెట్ ఇలా చెత్త పట్టుకుంటాడు, ఇలా పట్టుకుంటాడు, అలవోకగా పట్టుకుంటాడు. మీరు చెప్పండి నాకు, వీడు సిగరెట్ని పట్టుకున్నాడా సిగరెట్ నిన్ను పట్టుకున్నా? సిగరెట్టే నిన్ను పట్టుకుంటుందండి. వీడిని ఎలా పట్టుకుందంటే, వీడు దాన్ని ఇలా అలవకగా పట్టుకున్నాడు, కానీ అది వీడిని ఇలా పీకి గట్టిగా నొక్కి పట్టుకుంది సిగరెట్. నిజం, అది లేకపోతే వీడికి బతుకులేదు. అప్పుడు ఆ కుర్రాడికి చెప్పాను, నువ్వు పొరపాటు చేస్తున్నావమ్మా, నీ మీద ప్రేమతో నేను చెప్తున్నాను, ఎప్పుడు కూడా మనిషి తన వినాశాన్ని తాను కొని తెచ్చుకోకూడదయా. మనిషి తనని తాను ఉద్ధరించుకునే ప్రయత్నం చేయాలి. పోనీ దానికి కంగారు లేదు, సవకాశంగా తర్వాత చూసుకుంటూ ఉంటే కూడా పర్వాలేదు. కానీ వినాశం వైపుకి మాత్రం అడుగు వేయకూడదు నాయన, చాలా తప్పది. నువ్వు ఈ పొరపాటు చేయకు. పెద్దవాళ్ళు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు పెద్దవాళ్ళయా, వాళ్ళు ఎప్పుడో పొరపాటు చేశారు, ఇప్పుడు వాళ్ళు దాని ఆ కష్టంలో వాళ్ళు ఏమో ఉన్నారు, వాళ్ళని అడుగు నువ్వు వెళ్ళి, మంచిదో చెడ్డదో అడుగు. వాళ్ళు చెప్తారు, చాలా చెడ్డదిరా, నేను బయటపడలేకపోతున్నాను, నేను తప్పు చేశాను, నువ్వు ఆ తప్పు చేయొద్దని నీకు సలహా చెప్తారు. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా ఈ దురలవాట్లకు బానిసయ్యి తన వినాశాన్ని తానే కొని తెచ్చుకోరాదు.
అలాంటి పొరపాటు చేయకూడదు. ఇప్పుడు ఆహారం విషయంలో ఏ నియమం లేకుండా ఉంటే మన శరీరానికి రోగాలని మనమే కొను తెచ్చుకుంటాం. అయ్యా ఎంత జాగ్రత్తగా శ్రద్ధగా ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు రోగం వస్తుంది, తప్పదు, అనుభవించక తప్పదు. కానీ తీరు కూర్చుని అయోగ్యం కాని పదార్థాలని భక్షిస్తూ మన శరీరానికి మనమే రోగాన్ని కొని తెచ్చుకుంటే అంత పొరపాటు అదే, కానీ ఇంకొకట్లేదు. ఇప్పుడు హనుమంతుణ్ణి పూజ చేసేస్తాం మేము అని చెప్పేసి వడమాల వేసేసి ఆ వడలన్నీ మనం తినేస్తూ ఉంటే మనకు హనుమంతుడు వచ్చిన వడ వాళ్ళకి రాదు, హనుమంతుడు హనుమంతుడిలాగే ఉంటాడు, వడ మాత్రం అనారోగ్యం పాలవుతాం. అలాగే ఆయిలీ వడలో వెళ్ళి హనుమంతుడి ప్రసాదం ఉంటే ఎలా తినాలన్నమాట, అలా ఒక శ్రద్ధ విరిచి అలా నోట్లో వేసుకుని చప్పదని చేసి తినేసి అంటే ప్రసాదం కాబట్టి. లేకపోతే ఇంత ఆయిల్ ఉన్న వడ అసలు మనకు అక్కర్లేదు, ప్రసాదం కాబట్టి ఓపెసరా తిరుపతి ప్రసాదమైనా అంతే. డయాబెటీస్ వాడు తిరుపతి ప్రసాదం కాబట్టి దేవుని ప్రసాదం తింటే మంచిదని, ఓ ఇంత లడ్డు గుచ్చేసుకుని లేదా సత్యనారాయణ స్వామి ప్రసాదం తింటే మంచిదని ఈ ఉండలు ఉంటాయి ఆ సత్యనారాయణ మూడో నాలుగో గుచ్చేసుకున్నాడు అనుకోండి, కళ్ళు తిని పడిపోతాడు. ఆ షుగర్ లెవెల్ పెరిగిపోయి ఇన్సులిన్ లేక వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేయాలి. ఎప్పుడు తన వినాశాన్ని తాను కొను తెచ్చుకోరాదు. ప్రకృతి నియమాలు ఉంటాయి, వాటికి విరుద్ధంగా రాజు వెళ్ళినా, గురువు వెళ్ళినా, శిష్యుడు వెళ్ళినా, ధనవంతుడు వెళ్ళినా, ఎవడు వెళ్ళినా ప్రతివాడు కూడా ఆ పనిష్మెంట్ తప్పదు. కాబట్టి ఆహారం తినేప్పుడు తన ఆరోగ్యాన్ని తాను పరిరక్షించుకోవాలి, తన ఆరోగ్యాన్ని తాను చెడగొట్టుకొనరాదు. ఒక అర్థం నాత్మానం అవసాదయ్యేది. రెండో అర్థం ఇంద్రియ భోగాలను అనుభవించేప్పుడు ఆ ఇంద్రియాలకి రోగాలు వచ్చేట్లా చేసుకో, హృదయ రోగ భయం. సో ఇంద్రియాలతో మీరు సపోజ్ అధికంగా భోగ ప్రసక్తి చేసినట్లయితే రోగాలు వచ్చేస్తాయి, అనేక రోగాలు వస్తాయి. ఇప్పుడు ఈ సెంట్ చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ సెంట్లు ఈ చీప్ సెంట్స్ ఉంటాయి, ఈ సెంట్స్ ఇవన్నీ అధికంగా కనుక మనం వినియోగిస్తే అంటే ఎక్కడికి వెళ్ళినా సెంటు అగరబత్తి వెలిగించడం, లేకపోతే సెంటు పెట్టడం, కార్లో సెంటు, ఇంట్లో సెంటు, బెడ్రూమ్లో సెంటు, ఈ రూమ్లో సెంటు, ఆ రూమ్లో ఎక్కడ సెంట్లు పెడతాం. తర్వాత ఈ స్ప్రేలు వస్తాయి, ఆ స్ప్రే వేసుకుంటే మీకు రూమ్ అంతా కూడా మంచి సుగంధంగా ఉంటుంది. అలా స్ప్రే కొడుతూ ఉండడం, బట్టల మీద స్ప్రే కొట్టుకోవడం, ఇలా ఇలా స్ప్రే కొట్టుకుంటాం. ఈ విధంగా అధికంగా కనుక ఈ సెంట్స్ని వాడినట్లయితే ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులు వస్తాయి. ఎప్పుడైనా ఏదో పండగ పూట జరిగినా ఒక సమయం సందర్భం ఉంటుంది, ఆ దేవునికి కొంచెం చందనాన్ని మనం సమర్పించి చందనం సుగంధంగా ఉంటుంది కనుక అది ప్రసాదం కూడా కాబట్టి అది తీసుకుని అది శరీరానికి రాసుకుంటే చల్లగా ఉంటుంది, ముఖానికి కూడా పెట్టుకుంటే ఓ పరిమళం వస్తూ ఉంటుంది సంతోషంగా. దేవునికి సమర్పించిన గులాబీ పువ్వు మనం తీసుకున్నట్లయితే దాని నుంచి ఒక చక్కటి పరిమళం ఉంటుంది. అలాంటి దాంతో సరిపెట్టుకోవాలి. కానీ ఈ చీప్ సెంట్స్ ఇంట్లో వాకిట్లో ఎక్కడికి పెడితే అక్కడ చీప్ సెంట్స్ పెట్టుకుని, లేకపోతే చెంటు ముంచిన కాటన్ బాల్ ఒకటి చెవిలో పెట్టుకోవడం, అది సరిగ్గా గంట అయిన తర్వాత దుర్వాసన వస్తుంది దాని నుంచి, శరీరం అంతా అలాగే ఉంటుంది. ఇలాంటి పిచ్చి ఏంటంటే ఆస్థమాటిక్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి, ఎందుకంటే ఈ సెంటువి ఆ కెమికల్స్ అవన్నీ ఎక్కడికి పోతాయండి, ఊపిరి తిన్నది అక్కడ డిపాజిట్ అవుతాయి. రేపు పొద్దున్న గాలి ఆడదు అంటాడు, అంటే వీడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే వాడు ఏదో మందు ఇస్తాడు, మందు వేసుకుంటే వీడికి గాలి ఆడుతుంది లేకపోతే గాలి ఆడదు. ఆ స్థితి ఎందుకు వచ్చిందంటే అది తనకు తాను కొను తెచ్చుకున్నటువంటి వ్యాధి, అలా చేయకూడదు. అంచేత సెంట్లో అవి కొంత తగ్గించి ప్రాణాయామము అవి చేసి పెట్టుకుంటే ప్రాణాయామంలో మీకు ఊపిరితిత్తులు బాగా డైలైట్ అవుతాయి, ఎక్స్పాండ్ అవుతాయి, అప్పుడు పెద్ద వయసులో కూడా మీకు గాలి ఆడటం లేదు అనేటువంటి పరిస్థితి రాకుండా ఉంటుంది. మళ్ళీ మనమే కాపాడుకుంటూ ఉండాలి ఎప్పటికీ, కష్టం కూడా ఏం కాదు, కొంచెం తెలివితేటలు పెట్టుకుని తెలుసుకుని చేయకూడని పని మానేయటం, చేయాల్సిన పని చేయటం, ఆరోగ్యంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, మీకు మీరు ఉపకారం చేసుకున్నట్టు అవుతుంది, ఇతరులకు కూడా ఉపకారం చేసినట్టు అవుతుంది. ఇక మనస్సు, ఆత్మనిశబ్దానికి మనస్సు అని కూడా అర్థం ఉంది. మనస్సుని పాడు చేసుకోకూడదు. మనస్సు అంటే ఆ హృదయము లేక మనస్సు అంటారు. ఓ మహాత్ముడు చెప్పేవారు, కోశానామపి కోశం పరిరక్షత కోశం పరిరక్షత హృదయం కోశం అనే శ్లోకం ఉంది. ఆ శ్లోకానికి అర్థం ఏంటంటే, ఓ మానవులారా, మీ దగ్గర పెద్ద ఖజానా, కోశం అంటే ఖజానా ఉన్నది,
ఈ ఖజానా ఖజానాలలో కల్లా గొప్ప ఖజానా, దాన్ని మాత్రం మీరు పరిరక్షించుకోండి, దాచుకోండి, కాపాడుకోండి, దాన్ని చెడగొట్టుకోకండి అని చెప్తాడు. ఏమిటా కోశము? హృదయము కోశం. హృదయం అనేటువంటి కోశం. సపోజ్ మీరు ఒక వ్యక్తిపై అసూయని చేసి, అసూయ ఎప్పుడు కలుగుతుంది? తనని తాను ఇంకొకడితో పోల్చుకున్నప్పుడు అసూయ వస్తుంది. మీరు ఒక వ్యక్తిపై అసూయని చేసి, నాకంటే పెద్ద ఇల్లు ఉందనో, నాకంటే ఎక్కువ జీతం వస్తుందనో, ఎక్కువ డబ్బు ఉందనో, ఎక్కువ ఖరీదైన వస్త్రాలు కట్టుకున్నారనో, లేకపోతే పెద్ద ఖరీదైన బంగారం నగ పెట్టుకున్నారనో, ఏదో ఏదో కారణం, ఏదో పోలిక ఆ కారణంగా అసూయ చేశారనుకోండి, అసూయ చేస్తే హృదయం అంతా కూడా కలుషితమైపోతుంది. బంగారం లాంటి పాల కుండలో ఒక ముట్టు విషం వేసినట్టు అయిపోతుంది, మనస్సు అంతా కలుషితమైపోతుంది. ఇప్పుడు ఈ హృదయాన్ని ఎవరు కలుషితం చేసుకున్నారు? తనకు తానే కలుషితం చేసుకున్నారు. అలా చేసుకోకూడదు. ఈ పని చాలాసార్లు చేసినట్లయితే వాడి మనస్సు అంతా కూడా చాలా ఘోరమైనటువంటి భావావేశాలకి అది గూడు అయిపోయి, అవన్నీ కూడా వాడి హృదయంలో స్థిరపడిపోయి వాడు చాలా దుఃఖాన్ని చూస్తూ చికాకు పడుతూ కోపడుతూ తిట్టుకుంటూ దేవుణ్ణి తిట్టుతో, ఊళ్ళో వాళ్ళని తిరుగుతూ, రాజకీయ పార్టీని తిరుగుతూ, ఇంట్లో వాళ్ళని తిరుగుతూ, పిల్లల మీద చేసుకుంటూ ఎప్పుడు ధూ ధూ ధూలాడుతూ ఉంటాడు. ఎందుకంటే వాడి హృదయము అనే ఖజానా ఖరాబ్ అయిపోయింది, పాడైపోయింది. ఆ పొరపాటు మనం చేయకూడదు. హృదయం అనే ఖజానాని భద్రంగా అట్టుపెట్టుకోవాలి. అది ఎలాగంటే మంచి భావావేశాలు, ఇమోషన్స్ కలిగి ఉంటాయి, అసూయ కాకుండా ప్రేమను కలిగి ఉంటాయి. మనకంటే బాగా ఆయన మంచి లక్షణాలు, మనకంటే మంచి ఖరీదైనటువంటి వేషాన్ని వేసుకున్నాడు అనుకోండి, బాగుంది, ఈశ్వరుడు యొక్క అనుగ్రహం వాడి మీద బాగా అధికంగా ఉంది, శుద్ధం అని ఈశ్వరుడికి కనెక్షన్ ఇచ్చేసుకుని మనం హ్యాపీగా ఉంటాం. ఎదరవాడు సుఖపడుతుంటే చూసి హ్యాపీగా ఉండాలి, ఎదరవాడు దుఃఖపడుతుంటే చూసి అయ్యో పాపం అని అనుకోవాలి. ఇప్పుడు మనం చేసుకునేది ఉన్నా లేకపోయినా అయ్యో పాపం అని ఒక సింపతిని కలిగి ఉండాలి. అంటే చెప్పారు మానేది అది కాదు, మన మనస్సులో సింపతి ఉండాలి. ఇలా ఎవడైతే ఉంటాడో వాడికి పరమయోగి అని పేరు. సయోగి పరమో మత ఆత్మోపమ్యేన అది వస్తుంది, ఎవరి ఏ అధ్యాయంలోనే వస్తుంది. కాబట్టి ఈ విధంగా తన యొక్క హృదయాన్ని ఎప్పుడూ పరిరక్షించుకోవాలి. నాత్మానం అవసాదయే. చూడండి ఎన్ని లెవెల్స్కి వచ్చాయి, మూడు లెవెల్స్లో చెప్పాం, నాలుగో లెవెల్. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ సృష్టిలో, దాంట్లో మానవ జన్మ ఒకటి. అంటే 84 లక్షల్లో ఒకటి రావాల్సిన చోట అది రావడం చాలా కష్టం కదండి. ఇప్పుడు లాటరీ టికెట్కి 1 కోటి టికెట్లు అమ్ముతారో ఒక్క ప్రైజ్ వస్తుందంటే అది చాలా కష్టం రావడం. అదే 100,000 టికెట్లు అమ్ముతారో ఒక్క ప్రైజ్ వస్తుందంటే ఏమో వస్తుందేమో అని ఆశ. కానీ ఇక్కడ పరిస్థితి అలాగే ఉంది. ఎలాగా? 84 లక్షల జీవరాశులు ఉంటే దాంట్లో ఒకటి మానవ జన్మ, అది మనకు వచ్చింది. అంటే లాటరీ నెగ్గినట్టే, చాలా పెద్ద లాటరీ నెగ్గినట్టు. అలాంటి లాటరీ నెగ్గి ఈ మానవ జన్మకి వచ్చిన ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తారంటే, కేనోపనిషత్తులో వాక్యం ఉన్నది, ఇహచేదవేదీత్ అథ సత్యమస్తి నచేదిహావేదీత్ మహతి వినష్టి అనే వాక్యం. తరచుగా ఈ వాక్యాన్ని విద్వాంసులు చెప్తూ ఉంటారు. ఇహ అంటే ఈ జన్మలో, ఈ మానవ లోకంలో, ఈ దేహంలో, మానవ దేహంలో ఉండగా మీరు మీ స్వరూపాన్ని తెలుసుకోగలిగారా, ఆత్మజ్ఞానాన్ని పొందగలిగినారా, మీరు మానవ జన్మని సార్థకం చేసుకున్న వారవుతారు. నోచేత్ అట్లు గానిచో చాలా పెద్ద నష్టం, మహతి వినష్టి. నష్టం కాదు, మా బిజినెస్లో చాలా లాభాలు ఉన్నాయి. బిజినెస్ లాభాలు ఉన్నా మానవ జన్మ యొక్క సార్థకత బిజినెస్ని బట్టి ఉండదు. మానవ జన్మ యొక్క సార్థకత కేవలము ఆత్మజ్ఞానం వల్ల మాత్రమే సంభవమవుతుంది. కనుక మనం ఆత్మజ్ఞానాన్ని పొందే ప్రయత్నం కూడా చేయకపోతే మనకి భగవంతుడిచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని మనం చేజార్చుకున్నట్లు అయిపోతుంది. ఆ విధంగా తనని తానే మళ్ళీ మానవ జన్మ రావచ్చు రాకపోవచ్చు. ఈసారి 1 to 84 lakhs ఆర్ట్స్ అని అంటారు. ఆర్ట్స్ ఆర్ట్స్ అంటే ఎప్పుడైనా విన్నారండి? ఇప్పుడు గుర్రం ఉందనుకోండి, 1 to 5 ఆర్ట్స్ ఇస్తారు. అంటే మీరు రూపాయి 100 వేస్తే 5 రూపాయలు ఇస్తారు నెగ్గితే. నెగ్గడం చాలా కష్టం. ఇక్కడ ఇక్కడ ఆర్ట్స్ ఏమి ఉన్నాయి? 1 to 84 lakhs. 84 lakhs పాసిబిలిటీస్లో ఒక్క పాసిబిలిటీ మనకి చేతికి దిక్కాలంటే చాలా కష్టం. మళ్ళీ దొరకచ్చు, దొరకకపోవచ్చు.
మళ్ళీ పశు జన్మ ఏదో పక్షి జన్మ ఏదో వచ్చిందనుకోండి, వస్తే ఆ జన్మంతా కూడా వేస్టే. ఆ జన్మలో ఏదో జరిగేది ఏమీ ఉండదు, ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే అవకాశం ఉండదు, కేవలం మానవ జన్మలో మాత్రమే సంభవం. కాబట్టి మనకు వచ్చినటువంటి ఛాన్స్ని మనం జరగొట్టుకుంటే మన వినాశాన్ని మనమే కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాము, ఆ పొరపాటు చేయకూడదు. నాలుగు రకాలుగా ఆ వాక్యాన్ని మనం చూసాం. ఇక తర్వాత వాక్యం, ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. రెండు వాక్యాలవే, మనిషికి బంధువెవరు, ఆత్మయే బంధువు, శత్రువెవరు, ఆత్మయే శత్రువు. ఇప్పుడు చూడండి, బంధువు అన్నదానికి నిర్వచనం ఏమిటంటే, అసలు ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఎవరి యొక్క సన్నిధిలో అంటే ఆ వ్యక్తి ఉన్నప్పుడు, ఏ వ్యక్తి ఉన్నప్పుడు మీ మనస్సుకి ఉల్లాసం ఉంటుందో ఆ వ్యక్తిని బంధువు అని అంటారు. ఏ వ్యక్తి మీ ఎదురుకుండా ఉన్నప్పుడు మీ మనస్సుకి దుఃఖము, కోపము, లేకపోతే ఒక రకమైన నిరుత్సాహము, ఉద్వేగము, అలజడి కలుగుతుందో ఆ వ్యక్తిని శత్రువు అంటారు. ఏమండి, ఇప్పుడు మీరు ఆలోచించండి, బయట ఉన్న వ్యక్తి వాడు వ్యక్తి వ్యక్తే, ఆ విషయాలు అట్టు పెట్టండి. ఇప్పుడు వాడు బంధువు అవడం ఎలా అయ్యాడు, మీకు బంధువు ఏ సందర్భంలో అయ్యాడు, మీ మనస్సుకి ఉల్లాసం కలిగిన సందర్భంలో వాడు బంధువు అయ్యాడు. ఇప్పుడు కాబట్టి మీ బంధువు ఎక్కడున్నాడు, మీ మనస్సులోనే ఉన్నాడు. మీకు వాడు శత్రువు ఎప్పుడవుతాడు, మీ మనస్సుకి ఉద్వేగం కలిగిన సందర్భంలో వాడు శత్రువు అయ్యాడు. కాబట్టి మళ్ళీ మీ శత్రువు మీ మనస్సులోనే ఉన్నాడు, ఉద్వేగ రూపంగా మీ మనస్సులోనే ఉన్నాడు. అంటే సపోజ్ ఒక మనిషి ఉన్నాడు, ఆయన నాకు ఏదో అపకారం ఏదో చేశాడు, కాబట్టి నాకు శత్రువు అని నేను అనుకున్నాను. ఆయన వస్తున్నాడు, ఆయన వచ్చాడంటే నాకు ఉద్వేగం కలుగుతుంది, నాకు దుఃఖం కలుగుతుంది, టెన్షన్ వస్తుంది. కానీ ఆయన ఇంకా దూరంగా ఉండగానే నేను గుర్తుపెట్టి కళ్ళు మూసుకుని ధ్యానం చేశా. ఏమని, ఆయన అపకారం చేస్తాడా లేకపోతే మనం చేసుకున్న ఏదో ప్రారంభ కర్మానుసారంగా మనకి కష్టం కలుగుతుందా, ప్రారంభ కర్మ రూపంగానే కష్టం కలుగుతుంది. ఆయన ఊరికే ఒక నిమిత్తమే, ఆయన మనకి కష్టం ఇవ్వడానికి ఆయన వాడు, దేవుడు ఇస్తాడు కష్టమైనా సుఖమైనా. దేవుడు కూడా కష్టాన్ని ఎలా ఇస్తాడు, మనం చేసుకున్న కర్మఫల రూపంగా ఇస్తాడు. ఆయన కూడా తన స్వంత దృష్టితో ఇవ్వడు, కాబట్టి వీడెవడు మనకి కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ ఇవ్వడానికి. కాబట్టి ఇతడు శత్రువు కాదు, మిత్రుడు అయితే అయ్యే, లేకపోతే మన శత్రువు అయితే కాదు అని నేను మనస్సులో భావం చేసుకుని అలాగా ఒక్కసారి మనస్సుని దిట్టవు చేసుకున్నాను. ఈ శ్లోకం గుర్తు చేసుకున్నాను, అదే ఇంకేదో శ్లోకం గుర్తు చేసుకున్నాను, మనస్సు దిట్టవు చేసుకుని కళ్ళు తెరిచాను. ఈ లోపల ఆయన రానే వచ్చాడు. ఇప్పుడు ఆయన నాకు శత్రువు అని అనిపించలేదు, శత్రువుగా అనిపించలేదు. ఆయన అన్నారు, స్వామీజీ ఎలా ఉన్నారంటే బాగానే ఉన్నాను, మీరు ఎలా ఉన్నారని ఎంతో ప్రేమగా మాట్లాడగలిగా, హ్యాపీగా మాట్లాడగలిగా, నాకు శత్రువు అనిపించలేదు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, శత్రువులు హృదయంలో ఉంటాడా బయట ఉంటాడా? హృదయంలోనే ఉంటాడు. కాబట్టి తన కోపమే తన శత్రువు అన్నప్పుడు ఈ కోపం ఎక్కడుంటుంది, లోపల, తన లోపలే ఉంటుంది. ఆత్మైవ రిపురాత్మన, రిపుహు అంటే శత్రువు, మనిషి తనకు తానే శత్రువు, అలాగే తనకి తానే బంధువు కూడా, అంటే ఉపకారము చేసుకునివాడు. ఈ విషయాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి మనకి మనం బంధువుగా ఉండాలి కానీ శత్రువుగా ఉండరాదు. తర్వాత దీనికి ఇంకో రకంగా శంకరులు ఇంకో రకంగా అర్థం చెప్పారు, ఎందుకంటే ఉన్న వాక్యం అదే, దాన్ని మన జీవితానికి అన్వయించే సందర్భంలో రెండు మూడు రకాలుగా అన్వయించడానికి అవకాశం ఉంటుంది ఆయా అనుభవాలను బట్టి. సో శంకర్లు ఏమంటున్నారంటే, చూడు, మమకారము అనేది ఒకటి ఉంది. మమకారము అంటే ఇది నాది అనే భావన ఉండాలి, ఇది నాది. ఈ మమకారం అనేది ఉన్నప్పుడు మాత్రమే బంధువు శత్రువు అనేవాళ్ళు ఉంటారు. మమకారం లేకపోతే బంధువు శత్రువు ఉండడు. ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా, మీరు క్రిటికల్గా ఆలోచించాల్సి ఉంటుంది. శంకరులు అలాగా ఆ డైరెక్షన్లో చెప్పారు ఆయన అర్థం, ఎందుకంటే మరి వేదాంతం కదండి ఇది, మన సెంటిమెంట్కి సందర్భం కాదు, వేదాంత సందర్భం. సో దీనికి నేను దృష్టాంతం చెప్తా చూడండి. ఇప్పుడు నేను ఈ దేహము అనే విధంగా నన్ను నేను భావించినప్పుడు మాత్రమే ఫలానా వాడు నాకు బావమరిది అవుతాడు, బావమరిది బంధుత్వం తీసుకోండి, ఏదో బంధుత్వం తీసుకోవాలి, ఫలానా వాడు నాకు బావమరిది. ఎందువల్ల, ఎందుకంటే ఈ దేహము నేను కనుక,
ఈ దేహము నేను నాది. నేను ఈ దేహం అయినప్పుడు ఈ దేహానికి తల్లిదండ్రులు ఫలానా వాళ్ళు, వాళ్ళు నాకే తల్లిదండ్రులు అయిపోతారు. ఎందుకంటే ఈ దేహమే నేను కదా. వాళ్ళకి పుట్టినటువంటి మరొక అమ్మాయి నాకు చెల్లెలు అవుతుంది. ఆ చెల్లెల మెడలో పుష్టి పెట్టినవాడు బావమరది అవుతాడు. కాబట్టి వీడు బావమరది అనే బంధుత్వం ఎక్కడి నుంచి వచ్చిందండి? వాడి ముఖం మీద ఏమైనా ముద్ర వేసి ఉంటుందా? వీడు బావమరది అని ముద్ర ఏమైనా వేసి ఉంటుందా? అయితే వాడు పుట్టడంతో బావమరదిగా అని ఏమైనా పుట్టాడా? అలాగేం లేదు. బావమరది అనే బంధుత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే నా చెల్లెలకి ఆయన కుస్తీ కట్టాడు. ఇంకా ఈ నా చెల్లెలు అనే బంధుత్వం ఎక్కడి నుంచి వచ్చింది? నా చెల్లెలు అంటే ఎవరి చెల్లెలు? ఆత్మ యొక్క చెల్లెలా, దేహం యొక్క చెల్లెలా? దేహము నేనవుతుందా, నాదవుతుందా, లేక ఏది కాదా? ఏది కాదు. కాబట్టి దేహమునందు మమకారం ఉన్నప్పుడే బంధువు అనే మాట వస్తుంది. దేహమునందు మమకారం లేదనుకోండి, అప్పుడు ఇంక బంధువు అనేవాడే ఉండడు. బంధువు అనేవాడే ఉండడు అనేదాన్నే కవితా దృష్టితోటి తనకు తానే బంధువు అని చెప్తారు. అదే అర్థం. ఒక ఆయన ఉన్నారండి, ఆయన బంధువులు ఎవరు ఉన్నారండి అని అడిగారు అనుకోండి. ఆయన బంధువులా ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరన్నా ఒక్క ఆయన అంటే ఆయనకు ఆయనే బంధువు అని చెప్తారు. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎంతకీ ఎంతమంది బంధువులు ఉన్నట్టు? ఒక్కడు కూడా లేడు, ఎవడు లేడని అర్థం. దాన్ని ఎవడు బంధువులు లేరు అని అర్థం. ఎవరు బంధువులు లేరని చెప్పడానికి అందంగా ఆయనకి ఆయనే బంధువు అని చెప్తారు. ఒక ఆయన్ని వేదంలో చెప్పారు, ఆయన భార్య ఎవరండి అన్నారు. ఆయన భార్య మీకు తెలీదా? ఆయన వాక్కే భార్య అని చెప్పారు. ఓహోలాగా మరి ఆయన పుత్రుడు ఎవరు? భార్య ఉంటే పుత్రుడు ఉండాలి కదా. అంటే పుత్రుడు మీకు తెలీదా, ఆయన మనస్సే ఆయన పుత్రుడు అని చెప్పారు. ఇప్పుడు చెప్పండి, ఆయన భార్య ఉన్నట్టా లేనట్టా? లేదండి, భార్య లేదండి. భార్య ఉంటే వాక్కుని పట్టుకుని జాయ ఆడడం ఎందుకు? వాగ్జాయ అని ఎలాగుందో మంత్రం. భార్య లేరు, లేదు కాబట్టి భార్యాత్మాన్ని కవిత్వ ధోరణిలో అలా అలా ఒక ఒక మెటఫర్ రూపకము అని అంటారు, అలా చెప్తారు. కాబట్టి ఆత్మైవ హ్యాత్మలో బంధువు అన్నదానికి అర్థం ఏంటంటే, ఈ లోకంలో ఎన్ని బంధుత్వాలను మనం భావన చేస్తున్నామో ఇవన్నీ కూడా దేహాభిమానం వల్ల వచ్చినవి తప్పిస్తే మరొకటేమీ కాదు. మీరు దేహాభిమానాన్ని త్యాగం చేసి ఆత్మరూపంగా నిలిచి ఉన్నట్లయితే ఎదరవాడు మీకు బంధువు అవ్వడు, ఎదరవాడు కూడా మీకు ఆత్మే అవుతుంది. ఆత్మకంటే భిన్నంగా అసలు ఇంకో ఆత్మే లేదు. ఈ ఆత్మ ఆత్మ ఉంటే బంధుత్వమో బంధుత్వం ఉందనో లేదు, రెండు ఆత్మలు లేదే లేవు, ఒకటే. ఎప్పుడైతే దేహాలు రెండు ఉండాలి, వాటి మధ్యన బంధుత్వం ఉండాలి, ఈ దేహములు నేను అని అనుకోవాలి మమకారంతో, అప్పుడు బంధుత్వం ఉంటుంది. కాబట్టి ఈ శంకరులు ఈ విధంగా చెప్పారు, చాలా ఉన్నతమైన వేదాంత అర్థాన్ని చెప్పారు. ఆత్మైవ ఆత్మనో బంధు, ఆత్మైవ రిపురాత్మన. దీన్ని ఆయన ఎలా చెప్పారంటే చాలా బాగా చెప్పారు. అని మనం ఊహించలేము, అలా చెప్తారు. ఆయన ఏమంటున్నారంటే, నీకు అర్థమునందు, అర్థము అంటే సంపద, ధనం కానీ బంగారం కానీ భూమి కానీ ఇల్లు కానీ ఇటువంటి వాటిని అర్థము అంటారు, పశు సంపద కానీ పడవ. అర్థమునందు ఇది నాది అనే మమకారం ఉండాలి. ఉంటే ఒకడు శత్రువు అవుతాడు, లేకపోతే శత్రువు కాదు. అవునండి, నేను చూశాను ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. తండ్రి గారి ఇల్లు ఒకటే ఇల్లు, చిన్న ఇల్లు, పాతకాలం వాళ్ళు పల్లెటూరులో చిన్న ఇల్లు ఉండేవారు. ఆ ఇంట్లో ఓ కుటుంబం ఉండగలరు, అది కూడా మూడు వేలు ఉంటాయి. దాంట్లో ఓ ఫ్యామిలీ ఉండగలరు, రెండు ఫ్యామిలీలు ఉండడానికి ఏం లేదంట, ఒకటే ఇల్లు. ఇప్పుడు తండ్రి గారు చచ్చిపోయే టైం వచ్చింది, ఆయన పోతారు. ఇప్పుడు ఇద్దరు సోదరులు ఉన్నారు, వీళ్ళిద్దరూ ఏం చేయాలి? ఇప్పుడు చిరసగం ఎలా తీసుకుంటారు? చిరసగం తీసుకున్నారు. అప్పుడు అమ్మాయి అన్నాడు, అరే తమ్ముడు నాకు ఇల్లు ఉంది కదా సిటీలో, అక్కడ ఇల్లు ఉంది నాకు, నేను రెండు ఇళ్ళు ఏం చేసుకుంటాను, మళ్ళీ ఇంట్లో నాకు వాటర్ కూడా ఎందుకు, దీని మీద నాకు మమకారం లేదురా తమ్ముడు, ఇంట్లో నువ్వు హాయిగా పల్లెటూరులో ఉంటున్నావు కాబట్టి మొత్తం ఇల్లంతా నీదే, ఈరోజు నుంచి నువ్వు ఇంట్లో నీ ఇల్లు నువ్వు ఉండు అని చెప్పాడు. ఇప్పుడు ఆ అర్థం నందు, ఆ సంపద నందు ఎప్పుడైతే మమకారము లేదో అక్కడ శత్రువు ఉదయించే ప్రసక్తి ఉంది. అలా కాకుండా, అరే తమ్ముడు ఇంట్లో మరి నాకు కూడా సగం వాటా ఉంది కదా, నా ఉను ఉంది, మరి ఏం చేద్దాం అంటాం, నా వాటా నాకు ఎలా ఇస్తాను, సరేరా ఈ గదిలో మధ్యలో తడక్కడతాము అటు
మూడింటి నేను ఉంటాను. అబ్బాయి నేను ఎక్కడ ఉన్నాను, సిటీలో ఉంటాను. మరి సిటీలో ఉంటే నీకు వాటా ఎందుకు? మరి నా వాటా నాకు కావాలి కదా. ఓకే తీసుకో 50,000. 50,000లో ఎక్కడ కుదురుతుంది? అదేమో 3 లక్షలు ఉంటుంది. 3 లక్షలు లేదురా అన్నయ్య, మహా ఉంటే 50,000 ఉంటుంది, లేదా 50,000 ఉంటుంది. ఆల్రెడీ ఇద్దరికి శత్రుత్వం వచ్చేస్తుంది మనం. కాబట్టి ఇప్పుడు తన తమ్ముడే శత్రువు ఎప్పుడయ్యాడో తెలుసిన, ఒక సంపద మీద ధనం మీద మమకారం ఉండబట్టి శత్రువు అయ్యాడు. సపోజ్ మమకారమే లేదనుకోండి, అసలు శత్రువే లేకుండా అయిపోతాడు. కాబట్టి ఆత్మైవ విపురాత్మన, తనకున్న మమకారం కారణంగానే తనకు బంధువులని శత్రువులని ఇలాంటి విభాగాలన్నీ వస్తాయి. మమకారమే లేకపోతే కేవల ప్రేమతత్వం తప్ప ఇంకేమీ ఉండదు. అందరూ బంధువులే, శత్రువులు అనేవాళ్ళు ఎవళ్ళు అసలు ఉండనే ఉండరు. అటువంటి ఒక విశాల హృదయాన్ని మనిషి కలిగి ఉండాలి, అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి ఆత్మజ్ఞానానికి అర్హుడవుతాడు. చాలా గొప్ప శివు అందాము. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేత ఆత్మైవ శత్రువత్. భగవద్గీత అంటే ఈ మనిషి జీవితాన్ని అనేక కోణాల్లో పరిశీలించి సలహా ఇచ్చేటువంటి గొప్ప మనోవిజ్ఞాన గ్రంథం. ఇది మత గ్రంథంలాగా ఉండదు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పాఠం క్రిస్టియన్ వాళ్ళు కూర్చున్నా అన్వయిస్తుంది, మరో మతం వాళ్ళు కూర్చున్నా అన్వయిస్తుంది, మాకు ఏ మతం లేదు మేము నాస్తికులు అన్నవాళ్ళు వచ్చి కూర్చుంటే కూడా హ్యాపీగా అన్వయిస్తుంది, ఏమీ ఇబ్బంది లేదు. మతం అనేది సంబంధం లేని గొప్ప గ్రంథం. ఇప్పుడు చూడండి, తనకి తానే బంధువు అన్నారుగా, ఎప్పుడు తనకి తానే బంధువు అవుతాడు? అలాగే తనకు తానే శత్రువు అన్నారు, ఎప్పుడు తనకి తానే శత్రువు అవుతాడు అని ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం చూడు. నీవు, నీ దేహం ఉన్నది, దేహానికి ఆత్మ అని పేరు. ఆత్మ శబ్దానికి అన్ని అర్థాలే, చాలా అర్థాలు ఉంటాయి, అనేక అర్థాలు. సో ఈ నీ దేహాన్ని నీ చేతిలో పెట్టుకున్నావా, లేక దేహము చేతిలో నువ్వు ఉన్నావా అన్నది ప్రశ్న. ఇప్పుడు దేహము చేతిలో వీడు ఉండడం అంటే ఎలా ఉంటుంది, దేహాన్ని వీడి చేతిలో పెట్టుకోవడం అంటే ఎలా ఉంటుంది? ఉదాహరణ చెప్తానండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు వీడు ఏదో అనారోగ్యం చేసి, వెళ్తే డాక్టర్ గారు చెప్పారు మీరు కొంచెం ఈ స్వీట్లో అవి తగ్గించండి, షుగర్ అది కూడా తగ్గించండి, మీ ఆరోగ్యానికి మంచిది కాదు, రోజు 1 గంట సేపు వ్యాయామం చేయండి అని చెప్పాడు. చెప్తే వీడి ఇంటికి వచ్చేసి డాక్టర్ గారు ఏం చెప్పారని భార్య అడిగితే ఆ ఏం చెప్పలేదు అంతా బాగానే ఉందన్నారని చెప్పి, వీడేమో మామూలుగా స్వీట్లో అవి తినేస్తో ఎక్సర్సైజ్ లేకుండా వాళ్ళు కుర్చీలో కూర్చుని అలా కొనుగబట్టు పడుతో లేకపోతే న్యూస్ పేపర్ చదువుతో సోమరితనంతో టీవీ చూస్తూ గడిపేశాడు అనుకోండి, ఆ సందర్భంలో కొద్ది రోజుల్లోనే వీడి శరీరము వీడికి పెద్ద శత్రువు అయిపోతుంది. అది ఎంత శత్రువు అయిపోతుందంటే, అయ్యా పగవాడికి కూడా వద్దు, బాడీయే మన దేహమే మనకి శత్రువు అయిపోతుంది. మనం ఎలా ఫీల్ అవుతామంటే అటువంటి స్థితిలో ఒక దేహంలో ట్రాప్ అయిపోయినట్టుగా, పక్షి పంజరంలో చిక్కుకు పడిపోయి గిలగలలాడిపోయినట్టుగా మనం కూడా దేహంలో చిక్కుపడిపోయి ఈ దేహము పోదు, ఇదేమో సుఖంగా ఉండదు, ఎంత హింసైనా పెడుతోంది అని దేహంలో చిక్కుపడిపోయి ఆ దేహమే ఒక శత్రువు కింద అయిపోయి అది వీడిని చాలా చాలా హింస పెడుతుంది. మీరు డిన్నర్ పార్టీకి వెళ్ళి దేహానికి సమృద్ధిగా ఆహారాన్ని ఇతర ద్రవ్యాలని సమృద్ధిగా సమర్పించారనుకోండి, అప్పుడు మీకు తిరిగి దేహము తిరిగి ఉపకారం చేస్తుందా అపకారం చేస్తుందా? అపకారం చేస్తుంది. కాబట్టి దేహం వశంలో మనం ఉండకూడదు. చాలామంది అలా ఉంటారు. నేను ఇంతలా చెప్తున్నానంటే నేను చూస్తూ ఉంటా కాబట్టి చెప్తున్నాను. ఎదురవాళ్ళు కనపడతారు, మనకి మనకే అనుభవాలు కూడా ఉంటాయి. మనం దేహానికి బానిసలమైన రోజునే దేహము మనల్ని చాలా హింసపడుతుంది. అలా కాకుండా దేహాన్ని మనము మన అధీనంలో పెట్టుకున్నాం అనుకోండి, దేహాన్ని అధీనంలో పెట్టుకునే ఉపాయాలు 2.
ఆహార నియమము, రెండు కష్టపడి శ్రమ చేయుట. రెండు పనులు మెషిన్లో బాగా తిరగాలంటే దాంట్లో ఆయిల్ వేయాలి, నీళ్లు పడకుండా చూడాలి. నీళ్లు పడిపోతే తుప్పు పట్టిపోయి సరిగ్గా తిరగదు, ఆయిల్ వేయాలి. నెంబర్ వన్. నెంబర్ టూ, మెషిన్ సరిగ్గా తిరగాలంటే దాన్ని బాగా తిప్పుతూ ఉండాలి. దాన్ని మూట కట్టేసి ఎక్కడో మూల పారేసారనుకోండి, నెల రోజుల దాకా తీయలేదు అనుకోండి, ఇంక తిరగ తుప్పు పట్టేసి తిరగదు. దేహం కూడా ఒక యంత్రం. ఈ యంత్రానికి యోగ్యమైన ఆహారాన్ని మోతాదు మించకుండా ఇవ్వడం, దీని చేత శ్రమ చేయిస్తూ ఉండటం. ఈ పని మీరు చేయండి, దేహం మీకు థ్యాంక్స్ చెప్తుంది. మీరు కడుపునుండా తిండి పెడుతుంటే థ్యాంక్స్ చెప్పదు, కడుపు మంట పుట్టి బాధపడుతుంది. థ్యాంక్స్ చెప్పి దేహం మీకు ఎంతో ఉపకారం చేస్తుంది. కాబట్టి ఎవడైతే తన దేహము ఎడల పూర్తి స్వాధీనతను, వశీకరణాన్ని కలిగి ఉంటాడో వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి యోగ్యుడవుతాడు. దేహము వాడికి బంధువుగా ప్రవర్తిస్తుంది.